విశ్వక్ సేన్ హీరోగా భారీ ప్రమోషన్స్తో విడుదలైన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మొదట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు లేకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య రాకతో మంచి పబ్లిసిటీ లభించింది. దాంతోపాటు చాలా థియేటర్స్లో విడుదల కూడా అయింది. అయితే విశ్వక్ సేన్ ఈ చిత్రంలో హిట్ కొట్టాడా లేదా, మొదటి వారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏ యంగ్ హీరో అయినా సక్సెస్ కావాలంటే చాలా కాలం పడుతుంది, కానీ కొందరు మాత్రం తమదైన టాలెంట్లతో మెప్పించి ఆరంభంలోనే సెన్సేషన్ అవుతారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ ఒకడు. ఈ మధ్యకాలంలో హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే ఊపుతో ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే చిత్రం చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చినా రెస్పాన్స్ భారీగా వస్తుంది, అయితే ఇప్పుడు డౌన్ అవుతుంది. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ 5 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూసేయండి. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఊర మాస్ సినిమానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్గా అంజలి నాజర్ కీలక పాత్రలు చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు నైజాంలో 3.20 కోట్లు, సీడెడ్లో 1.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 3.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తం తెలుగులో 8.30 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో కలిపి 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి 10.30 కోట్ల బిజినెస్ జరిగింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి టాక్తో సంబంధం లేకుండా రెస్పాన్స్ రాబోతుంది, కానీ 5వ రోజు మాత్రం ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి 50 లక్షలు షేర్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా 60 లక్షలు రాబట్టింది. ఇలా 5 రోజుల్లో 9.40 కోట్లు వచ్చాయి.